సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పన్నెండేళ్ల తర్వాత తొలిసారి అరబ్ లీగ్ సదస్సుకి హాజరవుతున్నారు పన్నెండేళ్ల క్రితం అరబ్ లీగ్ సిరియాను బహిష్కరించింది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలను క్రూరంగా అణిచివేయడంతో సిరియాలో అంతర్యుద్ధం చెలరేగింది ఇందులో దాదాపు ఐదు లక్షల మంది మరణించారు దీంతో ఇరవై రెండు సభ్యదేశాల కూటమి బషర్ అల్ అసద్ను పక్కన పెట్టింది అరబ్ దేశాల సదస్సు జరుగుతున్న సౌదీ అరేబియాకు అధ్యక్షుడు అసద్ చేరుకున్నారు ఆయనను వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా సిరియా మీద ఆయనకున్న పట్టుని గుర్తించి నుంచి అరబ్ లీగ్లో తిరిగి చేర్చుకున్నాయి సభ్య దేశాల మధ్య వివాదాల పరిష్కారం రాజకీయ ఆర్థిక సామాజిక కార్యక్రమాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం మీద ఈ సదస్సు దృష్టి పెడుతోంది అరబ్ లీగ్లోకి తిరిగి చేరడాన్ని అధ్యక్షుడు అసద్ ఆయన ప్రజలు ఎలా చూస్తున్నారు బీబీసీ ప్రతినిధి ఫ్రెస్ కిలాని అందిస్తున్న కథనం చూద్దాం కుండవాలులో పెద్ద సమూహం సిరియా అంతర్యుద్ధంలో బాధితుల ఆవాసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి మీదకు జిహాదిస్టుల మీదకు పంపినట్లు బషరల్ అల్ సైన్యాన్ని ఊసుకొల్పడంతో వీళ్లంతా దేశం విడిచివచ్చారు వారిలో చాలామందికి ఈ ఘర్షణల క్రూరత్వం తప్ప మరేమీ తెలియదు అబూయాసర్ తన ఇల్లు కోల్పోయారు తన కుటుంబంతో సంబంధాన్ని కోల్పోయారు అసాద్ను ఎప్పటికీ క్షమించనని ఆయన అంటున్నారు మమ్మల్ని నిర్బంధించారు బాగా వేసింది దేశానికి అందించాం బషర్ అసాద్ హంతకుడు ఆయన విషయంలో రాజీపడే అయితే ఇలా జరిగే పరిస్థితి కనిపించడం లేదు దశాబ్ద కాలం నుంచి జరుగుతున్న యుద్ధంలో గెలుపు అసాద్కు తప్పనిసరి తనకు అండగా ఉన్న రష్యా ఇరాన్ సాయంతో ఆయన ప్రతిపక్షాన్ని అణచివేశారు ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో కొంత ప్రతిఘటన ఎదురవుతోంది ఇప్పుడు సిరియాకు అరబ్ అరబ్లీగ్లోకి ఆహ్వానం లభించింది లీగ్ రెండు వేల పదకొండులో సిరియాను బహిష్కరించింది ఇది క్షేత్రస్థాయి పరిస్థితులకు తాత్కాలిక గుర్తింపుగా చెప్పుకోవచ్చు అసాద్ అధికారంలోనే ఉంటారని ఆయనను అరబ్ దేశాలు ఎక్కువ కాలం దూరం పెట్టలేవని చెప్పే సంకేతం అనుకోవచ్చు అలాగే ఇది సిరియా భూభాగం నుంచి ఇటీవల పెరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆపే ప్రయత్నం కూడా ఈ మాదక ద్రవ్యాలు ఈస్ట్ దేశాలను ముంచేస్తున్నాయి అసాద్ అరబ్ లీగ్లోకి తిరిగి రావడం సిరియాలో మార్పు ఆశిస్తున్న ప్రతిపక్షాలకు చావు లాంటిదే రెండు వేల పదమూడు నాటికి వస్తే మోతల్ ఖతీబ్ సిరియా తరపున సమావేశానికి హాజరయ్యారు ఆయన ప్రస్తుతం దోహాలో ప్రవాసంలో ఉన్నారు అసాద్ను అధికారం నుంచి తొలగించలేమని అయిష్టంగానే అంగీకరిస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి మొదట కొన్ని హామీలు ఉండాలి నిర్ణయం ప్రజల చేతుల్లో ఉండాలి సిరియన్లకు ఆమోదయోగ్యమైన పరిష్కారం ఏదైనా చూపించగలిగి అది అమలు జరుగుతుందనే ఖచ్చితమైన హామీ ఇవ్వాలి ఆ హామీ అమలును ప్రాంతీయ అంతర్జాతీయ సంస్థలు పాలకులు పర్యవేక్షించాలి సమస్య పరిష్కారానికి ఇదే మార్గం ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమో చూద్దాం పొరుగునున్న దేశాలతో అసాధ్య సంబంధాలు ఇందులో కొంత భాగం మాత్రమే ఆయన పాలనను వ్యతిరేకిస్తున్న లక్షల మంది సిరియన్లతో ఎలా వ్యవహరిస్తారనేది కీలక అంశం ఆధునిక చరిత్రలో అత్యంత క్రూరమైన అంతర్యుద్ధాన్ని ముగించేందుకు ప్రారంభం ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానం అసాద్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది గతేడాది మాస అమీని మృతి తర్వాత చెలరేగిన ఆందోళనలో బాసిజ్ పార్లమెంటరీ ఫోర్స్కు చెందిన ముగ్గురిని చంపారనే ఆరోపణలతో వీళ్లకు మరణశిక్ష విధించారు అయితే ఈ ఆరోపణలను తమ చేత బలవంతంగా ఒప్పించారని బాధితులు చెబుతున్నారు వీళ్లను ఉరితీయొద్దంటూ అమెరికా ఇరాన్ను కోరింది మధ్య ఆసియా దేశాలతో సమర్థవంతమైన సహకారానికి హామీ ఇచ్చారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రాంతీయ వాణిజ్యం ఇంధనం రవాణా రంగాల్లో సంప్రదాయ సంబంధాలను మధ్యాసియా ప్రాంతం తిరిగి కొనసాగించాలని షీ జిన్పింగ్ కోరారు కజికిస్తాన్ కిర్గిస్తాన్ తజికిస్తాన్ తుర్కమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ నాయకులతో ప్రాంతీయ భద్రతా సహకారానికి చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మియన్మార్లో మోకా తుపాను ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నూట నలభై ఐదుకి చేరిందని ఆ దేశ మిలిటరీ అధికారులు చెబుతున్నారు బాధితుల్లో ఎక్కువగా రోహింజా ముస్లింలే ఉన్నారని తెలిపారు దాదాపుగా ఎనిమిది లక్షల మందికి అత్యవసర ఆహార సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి తెలిపింది గడిచిన ఆదివారం గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు మియన్మార్ తీరాలను తాకాయి మలేరియా క్షయ లాంటి ప్రధాన వ్యాధులను అరికట్టడంలో పురోగతి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక చెబుతోంది కోవిడ్ మహమ్మారి వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపింది అదే సమయంలో క్యాన్సర్ గుండె సంబంధిత సమస్యలు మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల రూపాయల నోటును వాడకం నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది అయితే ఈ నోటు చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతుందని ఆర్బీఐ వివరించింది రెండు వేల రూపాయల నోట్లను తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవచ్చని ఏ బ్యాంకులోనైనా వాటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ ఈ ప్రకటనలో తెలిపింది హిరోషిమాలో జరుగుతున్న జీ సెవెన్ దేశాల సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు ఒలాదిమిర్ జెలెన్స్కీ ప్రసంగించనున్నారు యుక్రెయిన్పై ఆక్రమణకు దిగిన రష్యాపై ఆంక్షలు విధిస్తామని జీ దేశాలు హామీ ఇచ్చాయి హిరోషిమాలో పీస్ పార్కులో జపాన్ ప్రధాని ఫూమియో కిషిదాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిశారు ఆర్థికంగా రష్యాను ఒంటరి చేసేందుకు కొత్త చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు యూరప్ పశ్చిమాసియా ఆసియా ప్రాంతాల్లోని వ్యక్తులను సంస్థలను లక్ష్యంగా చేసుకుని నూతన ఆంక్షలను ప్రకటించనున్నారు అలానే రష్యాతో డైమండ్ల వాణిజ్యాన్ని తగ్గించుకునే ఆలోచనలో బ్రిటన్ యూరోపియన్ యూనియన్ ఉన్నట్టు కూడా తెలిపారు అయితే జీ సెవెన్లో యుక్రెయిన్ అధ్యక్షుడు వలోదిమిర్ జెలియన్స్కి ఏం మాట్లాడబోతున్నారు బీబీసీ ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్ రష్యా ఆక్రమణ లో యుద్ధం కారణంగా సెవెన్ సమావేశంలో జెలెన్స్కీ ప్రసంగం కీలకంగా మారనుంది ఎందుకంటే సెవెన్ సమావేశంలో ప్రధాన అజెండా కూడా యుక్రెయిన్ యుద్ధమే ఈ రోజు ఉదయం వార్ మెమోరియల్ పార్క్లో నాయకులందరూ కలుసుకోవడానికి ముందే అమెరికా బ్రిటన్ పైన కొత్త ఆంక్షలు విధిస్తున్నాయన్న వార్త బయటకొచ్చింది యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న రష్యాను ఈ కొత్త ఆంక్షలు నిలువరిస్తాయని అమెరికాకు చెందిన ఒక అధికారి చెబుతున్నారు ఆంక్షల ద్వారా కొన్ని వందల మంది వ్యక్తులు సంస్థలు విమానాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఆంక్షలను అధిగమించేందుకు రష్యాకు దొరికే లుసుగులపై దృష్టి పెడుతున్నారు జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిరోషిమా చేరుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత ప్రభుత్వం పోక్రాన్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన తర్వాత భారత ప్రధాని హిరోషిమాలో పర్యటించడం ఇదే మొదటిసారి త్వరలో భారత్లో జరగనున్న జీ ట్వంటీ సదస్సు అజెండాలో కీలక అంశాలైన ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు ఆహార భద్రత గురించి జీ సెవెన్ దేశాధినేతలకు వివరించాలని జపాన్ ప్రధానమంత్రి ఫిమియో కిషిదా నరేంద్ర మోదీని కోరినట్లు భారత్లో జపాన్ రాయబారి తెలిపారు దక్షిణ కెన్యాలోని శాకహోళా అడవి ఘటనలో ఒళ్లు గగురు పొడిచే వాస్తవాలు బయటకొస్తున్నాయి యుగాంతం వస్తుందని ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళతామని చెప్పిన పాస్టర్ మాటలను నమ్మి అనేక మంది కెన్యన్లు ప్రాణాలు కోల్పోయారు ఇలా చనిపోయిన వారిలో రెండు వందల మంది మృతదేహాలను వెలికితీశారు పాస్టర్ పాల్ మెకెన్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బీబీసీ ప్రతినిధి బార్బరా ప్లెటషర్ కెన్యా నుంచి అందిస్తున్న కథనం జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు కొన్ని నెలల క్రితం కుటుంబం కోసం అన్నం వండడం మహా పాపమని భావించారు యుగాంతం భ్రమల నుంచి మాషా తన ఐదుగురు బిడ్డలను కాపాడారు వాళ్లు ఆకలితో చనిపోతే యేసుప్రభువుని చూస్తారని ఆమెతో చెప్పారు ఆమె అక్కడి నుంచి తప్పించుకోకపోయి ఉంటే ఆ పిల్లలు కూడా చనిపోయేవారు పిల్లలు ఆకలి దాహం అంటూ ఏడిస్తే వాళ్లను కర్రతో కొట్టమని మాతో చెప్పారు వాళ్ళ ఆకలితో చనిపోతే స్వర్గంలో తింటారని అన్నారు కాస్త ఆలోచించి నేనలా చేయలేనని చెప్పాను నా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే నేను ఎలా తినగలను కానీ అనేక మంది ఇతర తల్లిదండ్రులు ఇలా ఎలా చేయగలిగారు మనం ఇలాగే ఎందుకు చనిపోవాలంటూ సలీమా తన చుట్టుపక్కల వాళ్ళని చాలా ప్రశ్నలు అడిగారు మేం ప్రతి శనివారం చర్చ్కు వాళ్ళం అక్కడ పాస్టర్ యుగాంతం రాబోతోందని చెప్పేవారు మనం కూడా ఉపవాసం చేసి చనిపోవాలని లేదంటే స్వర్గం నిండిపోతుందని అనేవారు కానీ నేను ఉపవాసం చేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడని ఇది తన సంకల్పం కాదని నాతో చెప్పాడు సలేహా సహా వందల మంది దట్టమైన షకాహోలా అడవికి చేరుకున్నారు హోలీల్యాండ్ పేరుతో వీరందరికీ అక్కడి స్థలాలు అమ్మాడు ఆ పాస్టర్ ఇప్పుడక్కడంతా క్రైమ్ సీన్ కనిపిస్తోంది పాస్టర్ను నమ్మి ఆకలితో చనిపోయిన వారి శవాలను తవ్వి తీస్తున్నారు ముందుగా అక్కడికి చిన్నారులు పంపించారు కానీ వారిలో పాస్టర్ పిల్లలు మాత్రం లేరు పాస్టర్ కూడా అందరికన్నా చివరన ఆడవికి చేరుకున్నారు ఈ మొత్తం తతంగాన్ని వ్యతిరేకించిన వారిని చావుదెబ్బలు కొట్టారు కొందరిని చంపేశారు కూడా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు మానవ హక్కుల కార్యకర్త విక్టర్ కౌదో వారికి సాయం అందిస్తున్నారు కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారంతా తాము బతకాలని కోరుకోలేదు ఎందుకంటే స్వర్గానికి ఇదొక్కటే మార్గమని వారు నమ్మారు ఆమె అవును ప్రభువా నన్ను ఈ ఈ ప్రజల నుంచి కాపాడు ప్రజలు హంతకులు ప్రభువుని స్థుతిద్దామని అంటున్న ఈ పాస్టర్ పాల్ మెకెన్జీ వందల మంది మరణాలకు కారణమయ్యారని ఆరోపిస్తున్నారు కానీ ఆ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు గతంలోనూ ప్రజల్ని రెచ్చగొట్టారనే అభియోగం మీద ఆయన జైల్లో ఉన్నారు అడవుల్లోకి ముందు పాస్టర్ మెకెన్జీ ఇక్కడే ప్రసంగించేవాడు ఆయన అరెస్ట్ తరువాత స్థానికులు ఈ చర్చ్ ని చేశారు చర్చ్ గోడలను కూల్చేసిన ఆనవాళ్లు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ జరిగిన ఘోరంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికే అడవిలోనే ఉన్న ప్రజలను రక్షించే చర్యలు వేగవంతమయ్యాయి బహిరంగ విచారణ స్థానిక అధికారులను భయపెడుతోంది శాఖ రాకముందే పాస్టర్ అసలు రూపం తెలిసినప్పుడు అసలు ఇది ఎంత దూరం ఎలా వచ్చింది అవును అతను అంతకు ముందే మూడు సార్లు కోర్టు మెట్లెక్కాడు ఇప్పటికీ అతడిపై కోర్టులో కేసు నడుస్తోంది ఈ కేసు పైన విచారణ జరుగుతోంది వందల మంది ఇప్పటికీ ఆచూకీ లేరు ఉర్బనోస్ తన సోదరుడి కుటుంబం కోసం వెతుకుతున్నారు ఆ పిల్లలు హుషారుగా ఉండేవాళ్ళు ఆ చిన్నారికి నేను అంటే చాలా ఇష్టం అంకుల్ అంకుల్ అంటూ నా చుట్టూ తిరిగేవాడు ఇష్టం మళ్ళీ మీరు తన్ని చూడగలని అనుకుంటున్నారా చూడాలని ప్రార్థిస్తున్నాను అస్మా ఈ ప్రాంత ప్రజలు అత్యంత భయంకరమైన పరిస్థితులను చవి చూశారు ఇప్పటికీ వారిని వేధిస్తున్న ప్రశ్న ఒకటే అసలు ఇదంతా ఎలా జరిగిందని సింగపూర్ జనాభా దాదాపు అరవై లక్షలు ఏటా ఈ జనాభా మూడు శాతం పెరుగుతోంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ నిర్మాణానికి డిమాండ్ కూడా పెరుగుతోంది దీంతో అడవుల్లో ఆకాశహర్మ్యాల నిర్మాణంపై దృష్టి పెట్టింది అక్కడి ప్రభుత్వం కానీ అడవుల విధ్వంసంతో వన్యప్రాణుల ఆవాసాలు మాయమవుతున్నాయి బీబీసీ ప్రతినిధి డెరెక్ కాయ్ అందిస్తున్న కథనం చెట్ల పొదల్లోనే కాదు నివాస ప్రాంతాల్లోనూ అడవి పందులు ఓటర్స్ కోతులు కుండ చిలువలు ఇలా అనేక రకాల జంతువులు సో వెల్ హ్యాబిటెట్స్ వాటి చిన్న చిన్న పచ్చని ఆవాసాలు పాడైనప్పుడు కొత్త గూటిని వెతుక్కుంటూ మనం నిర్మించుకున్న రోడ్లు ఎక్స్ప్రెస్ దారుల గుండానే వేరే చోటికి తరలిపోవాల్సి వస్తుంది హ్యాబిటెట్ ఓకే జంతువుల సహజ ఆవాసాల విధ్వంసం జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రకృతి సంరక్షణ గ్రూపులు సైతం ఆందోళన చెందుతున్నాయి మరి దీనికి పరిష్కారం ఏంటంటే పట్టణ ప్రణాళికలో భాగంగా నగరంలోనే అడవిని సృష్టించడం అని చెబుతోంది ప్రభుత్వం ఇందులో భాగంగా ప్రకృతి పునరుద్ధరణ కోసం పట్టణ ప్రాంతాల్లో పచ్చని చెట్లతో ఉన్న ప్రాంతాలను కలుపుతూ జంతువుల కోసం ఇలాంటి హైవే బ్రిడ్జ్లను నిర్మిస్తారు సింగపూర్ చాలా చిన్నది మాకేదైనా ఉందంటే అది ఈ చిన్న ద్వీపమే జీవవైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను అయితే ప్రభుత్వ ప్రణాళిక విషయంలో విమర్శకులు సానుకూలంగా లేరు అందులో ఒకరు పదహారేళ్లుగా ఆసియాలో సుస్థిరమైన సిటీ ఇన్ నేచర్ అనేది పిఆర్ ప్లాట్ఫామ్ కంటే కొంచెం పెద్దది విదేశీ సందర్శకులను విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన వ్యాపార నినాదం లాంటిది ఈ తప్పనిసరి ఎదుగుదల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిజంగా అరవై లక్షలకు మించి జనాభా పెరగాల మరిన్ని నివాస ప్రాంతాలను నిర్మించడం ఎంతవరకు అవసరం నగరం విస్తరించిన కొద్దీ వన్యప్రాణులు మరింత ఎక్కువగా తరలిపోతాయి సింగపూర్లో మిగిలిన కొన్ని ఆవుల్లో ఇదొకటి అభివృద్ధి పేరుతో ఇక్కడ కూడా చెట్లను నరికివేయడం మీరు చూడొచ్చు ఇది ప్రకృతి ఒడిలో నిర్మిస్తున్న హౌసింగ్ ఎస్టేట్ అని చెబుతున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తొంభై శాతం అడవిని తొలగిస్తారనేది ఇక్కడ గమనించాలి మనం ప్రకృతికి దగ్గర అవడానికి ప్రకృతిని దరికి చేర్చుతున్నాం కాబట్టి అడవి జంతువులను చూడాల్సి వస్తుంది అవి ఎదురైతే ఏం చేయాలి ఏం చేయకూడదనేది మనకు తెలుసా పక్షుల కిలకిలా రావాలో మనం ఇష్టపడతాం కానీ మన వసారాలు ఒక పాము కనిపిస్తే పర్వాలేదా మా ఇంటి పరిసరాల్లో పాము చూసాం అని సంతోషిస్తారా ఈ నగరానికి పట్టణాభివృద్ధి ప్రణాళికతో ప్రకృతిని మమేకం చేయడం అనేది పార్క్ లో నడిచేంత సులభం కాదు చింతపండు అనగానే చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి మరికొంతమందికి రోజువారీ వంటలో చింతపండు ఉండాల్సిందే చింతపండు దిగుబడిలో ఒకప్పుడు మొదటి స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వెనుకబడిపోయింది దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న చిత్తూరు చింతపండు వ్యాపారం కోట్లలో జరిగేది కానీ ఈ ఏడాది రకరకాల కారణాలతో దిగుబడి తగ్గిపోవడంతో చింతపండు ధరలు అమాంతం పెరిగిపోయాయి రైతులతో మాట్లాడి బీబీసీ ప్రతినిధులు తులసి రెడ్డి సుధాపోలా అందిస్తున్న ప్రత్యేక కథనం చిత్తూరు చింతపండుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఈ జిల్లాలో ఏటా కోట్లలో చింతపండు వ్యాపారం జరుగుతుంది చింతపండు ప్రాసెసింగ్ ప్యాకింగ్ వంటి పనులతో అనేక మందికి ఉపాధి దొరుకుతుంది అయితే ఇక్కడ చింతపండు దిగుబడి అంతకంతకు తగ్గిపోతోందని అధికారులు వ్యాపారులు చెబుతున్నారు వాడు వెయ్యి రూపాయలు చెప్తాం ఇక్కడ మేమేమో చింతకాయ చింత చెట్లు కిందికి కాయ దించాలంటే అంత రేటు ఉంది దాన్ని పొట్టి తీసి దాన్ని వంటకి పనికి వచ్చేట్టు చేసుకునే లోపల అది ఇప్పుడు ఇక్కడ మాకేం అరవై డెబ్బై రూపాయలు పడుతుంది ఇప్పుడు మేము మాకు చెట్లన్నీ కొట్టేసాము ఏమంటే పొలంలో వేరే పంట పొలం పండదు ఈ చెట్లు పెట్టుకుంటే మాకు నష్టం వస్తూ ఉంది వేరే పంట ఏది రాదన్న కింద చెట్టు వేస్తే ఆ నీడకి ఏ ప ఏ పంట రాదు గడ్డి కూడా రాదు సరిగా అందుకని చెట్లు కొట్టేసాం చింతపండు దిగుబడిలో ఒకప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండేదని ఇప్పుడు కర్ణాటక మొదటి స్థానంలో ఉందని అనంతపురంలోని హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో చింతచెట్లపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్త విమల చెప్పారు ఇప్పుడు చిత్తూరు డిస్టిక్ మ్యాక్సిమం కొంచెం వరకు చింతచర్యలు బాగానే కనిపిస్తున్నాయి కానీ కర్ణాటకలో ఈ మధ్య బాగా ఏరియా పెరుగుతుంది సో మన రాష్ట్రంలో కూడా మనం ఏరియా పెంచుకోగలిగితే సో క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఏమవుతుందో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ని కూడా తగ్గించడానికి బెస్ట్ ప్లాంట్ మనకి ట్యామిరండ్ అనమాట సాయిల్ బాగాలేదు వస్తుంది వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి మనకి డిగ్రేడెడ్ ల్యాండ్స్ ఉన్నాయి దాంట్లో ఏ పంట వేసుకోలేము అన్న ల్యాండ్స్ చాలా ఉన్నాయి అట్లాంటి ఏరియాలో మనం ఫారెస్ట్ కవర్ కింద కూడా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు పుంగనూరు ప్రాంతంలో చింతపండు కోసం ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్లు కూడా ఉన్నాయి చింతగింజలను ఇక్కడే ప్రాసెస్ చేసి గుజరాత్కు పంపుతున్నారు పుంగనూరులో మహిళలు ఇళ్లలోనే కాయలను ప్యాకింగ్ చేస్తారు దీనివల్ల చాలా మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది అయితే ఇక్కడ దిగుబడి తగ్గిపోవడం వల్ల మహారాష్ట్ర నుంచి చింతకాయలను తెప్పిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు ఆ చింతపండు ఎర్రగా ఉండడం లోపల తెల్లగా ఉండడంతో దానికి మార్కెట్ కూడా బాగుందని వారు అంటున్నారు చింత చెట్లను పెంచేందుకు రైతులు ముందుకు రావడం లేదని వారు ముందుకొస్తే సబ్సిడీలు కూడా ఇస్తామని అధికారులు చెబుతున్నారు చింత ఏరియాలో ఏరియా తీసుకున్నా తీసుకున్నా లేదా నంబర్ ఆఫ్ ట్రీస్ కూడా మోర్ లేదు సో ఓన్లీ గతంలో ఉన్న దాంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే చింత చెట్లు ఉన్నాయి ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కొత్తగా ట్యామ్ ఎవరైనా ప్యూర్ ప్లాంటేషన్ నాటుకునే దానికి ముందుకు వస్తే వాళ్ళకి మనం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించేదానికి కూడా మన దగ్గర కొన్ని పథకాలను కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది చింతపండు ధరలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో దానికి ప్రత్యామ్నాయంగా టమోటాను వాడుతున్నామని మహిళలు అంటున్నారు ఏ ప్రతి ఒక్క చింతపండు కానీ ఆ రేట్లు దానివల్ల దాన్ని ఇప్పుడు ఆపేసి మనం ఇప్పుడు టమాటాలు వాడడం మొదలు పెడుతున్నాం మే ఇరవై ఎనిమిదిన పార్లమెంటు నూతన భవనం ప్రారంభంపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ పంచ్ ఇవాల్టి కార్టూన్ టైంలో